పాకిస్తాన్ రెండుగా విడిపోతుందా, మరొక ముక్క ఏర్పడుతుందా? ఈ సందేహం ఎందుకంటే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ షాబాజ్ షరీఫ్ల మధ్యన తలెత్తిన వివాదం పతాక స్థాయికి చేరింది. ఇమ్రాన్ ఖాన్ని నిన్న చొక్కా పట్టుకుని పట్టుకు వెళ్ళడం అన్నటువంటిది ఒకటి, పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది, ఐఎస్ఐ రంగంలోకి దిగింది, ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద విరుచుకుపడుతున్నాడు, అట్లాగే ఐఎస్ఐ మీద విరుచుకుపడుతున్నాడు, సైన్యం మీద విరుచుకుపడుతున్నాడు, వీళ్ళ ముగ్గురిని కూడా దోషులుగా చూపెడుతున్నాడు, వీళ్ళందరూ కూడా అమెరికా చెప్పు చేతల్లో నడుస్తున్నారని చెప్తున్నాడు. కరెక్ట్గా అందులో జుడిషియరీలో కొంతమంది ఇమ్రాన్ ఖాన్కి ఫేవరబుల్గా మారారు, వాళ్ళ మీదన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇమ్రాన్ ఖాన్కి అనుకూలంగా ఉన్నారంటూ ఆయన్ని రాజీనామా చేయమని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం వీళ్ళ చేతిలోనుంది, సైన్యం వీళ్ళనే అంగీకరిస్తుంది. ఎందుకంటే అమెరికా యూరప్ దేశాలు చెప్పినట్టు నడుచుకునేటువంటి పరిస్థితిలో వీళ్ళ సైన్యం ఉంది. చైనా చెప్పు చేతల్లో నడిచేటువంటి కొంత వర్గం అనేటువంటిది ఇమ్రాన్ ఖాన్కి వెనకాల నిలబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ నేపథ్యంలో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కాపాడటానికి సైన్యపు అండని అమెరికా ఇప్పిస్తుంది. అదే సందర్భంలో చైనా వచ్చేటప్పటికి ఇక్కడ ఇమ్రాన్ ఖాన్కి సహకరించాలంటే చైనా సైన్యం రంగంలోకి దిగి వీళ్ళకి చేయాలి. ఒకప్పుడు పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయింది, ఇప్పుడు అట్లాగా ఖైబర్ పఖ్తున్వాతో పాటుగా ఆ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలు విడిపోతాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎవరైతే తాలిబన్లు టీటీపీకి సంబంధించినటువంటి వర్గాల ఆధిపత్యం ఈ మధ్యకాలంలోనే పెరిగింది కాబట్టి ఆ ప్రాంతాలన్నింటినీ విడదీసి ఒక ముక్కగా చేసుకుంటాడా, లేదా అసలు ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టేసి ఇక బయటికి రానియకుండా చేస్తారన్నది చూడాల్సి ఉంది.